ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి లైఫ్లో సక్సెస్ లేదు అనుకునే వారికి అదృష్ట సమయం వచ్చేసింది మకర రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి దైవరుణ్ శాపం నుంచి విముక్తి పొందుతారు దైవరుణ శాపం వల్ల మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా దైవరుని శాపం నుండి విముక్తి పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది దైవరుణ శాపం వల్ల మకర రాశి వారి జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు వీరిని వెంటాడుతున్న దైవరుణ శాపం నుంచి విముక్తిని పొందుతారు లైఫ్ సెటిల్ కాలేదు అనుకున్న పనులు కాలేదు సక్సెస్ కూడా అవ్వట్లేదు అని బాధపడే మకర రాశి వారికి అనుకూలమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది కానీ శ్రమకు మించిన లాభాలను పొందుతారు పూర్వీకుల ఆస్తులకు సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవన్నీ తొలగిపోతాయి ప్రాపర్టీ విషయంలో కానీ ధన విషయంలో కానీ అనుకోకుండానే కొన్ని మీకు కలిసి వస్తాయి శత్రువుల వల్ల కూడా ధన ప్రాప్తిని పొందుతారు చేసే ప్రతి పనిలోనూ మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు చిన్న వ్యవహారమైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు చిన్న జీతం వస్తుంది కదా అని వదిలిపెట్టకుండా చేయడం వల్ల అనుభవం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకున్నట్టయితే మకర రాశి వారు మంచి స్థాయికి వెళతారు గతంలో ఏ పనులు మొదలుపెట్టినా సరే మధ్యలో ఆగిపోవడం ఏదో ఒక ఆటంకం వల్ల సమస్యలు ఎదురు కావడం ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటలు వినకపోవడం ఉద్యోగ సంస్థలలో సహోద్యోగులతో విభేదాలు రావడం వంటివి జరుగుతూ ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కూడా వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు విభేదాలు రావడం వంటి ప్రతికూల అంశాలు జరుగుతున్నాయి దీనికి కారణం గతంలో భగవంతుడికి ఏదైనా మొక్కు మొక్కుకొని తీర్చకపోయినట్లయితే దైవరుణు శాపం వెంటాడుతుంది భగవంతునికి మొక్కిన మొక్కును వెంటనే తీర్చడం మంచిది దైవరుణ శాపం వల్ల మకర రాశి వారి జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి వీలైనప్పుడు మొక్కిన మొక్కులను తీర్చడం వల్ల ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఆధారంగా చేసుకొని వాటిని అనుసరిస్తూ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న వీరు ఇతరులకి ఇచ్చిన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు అనుకున్న పనులను ఏదో ఒక రకంగా పూర్తి చేస్తారు దీనివల్ల మానసిక సంతోషం కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఆర్థిక పురోభివృద్ధికి వ్యూహాత్మక రచనలు కూడా చేస్తారు గోప్యంగా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు రైతులు ముహూర్త బలం చూసుకుని పంటలు వేసినట్టయితే మంచి దిగుబడిని పొందుతారు డాక్టర్లకు లాయర్లకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం ఈ సమయంలో ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకు నిందలు పడవలసి వస్తుంది మీ సహోద్యోగులు మీ గురించి మీ పై అధికారితో నెగిటివ్గా చెప్పడం వంటివి కూడా జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు వ్యాపార భాగస్వామితో విభేదాల వల్ల వ్యాపారంపై దృష్టి పెట్టకపోవడం వల్ల నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి కెరీర్లో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ పనులు మొదలుపెట్టినా సరే అందులో అనుకున్న విజయాన్ని సాధించడం కష్టతరం అవుతుంది విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఏదో ఒక ఆటంకం రావడం వంటివి జరుగుతాయి ఇటువంటి ప్రతికూల అంశాలన్నీ వీరి జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏ దేవుడికి మొక్కు మొక్కుకున్నారో గుర్తు పెట్టుకొని వీలైనంత వరకు వెళ్ళి ఆ మొక్కును తీర్చుకోవడం వల్ల దైవరుణ శాపం నుంచి విముక్తిని పొందుతారు ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినట్టయితే అది ఎంతవరకు నిజం అనే విషయాన్ని గ్రహించడం మంచిది సంపాదించడం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు వచ్చిన సంపాదన ఇంట్లో ఖర్చులకు అంతగా సరిపోకపోవచ్చు కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు వివిధ మార్గాలలో ఆదాయాన్ని సంపాదించడానికి మార్గాలను తెలుసుకుంటారు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే మానసిక ఆందోళనలో ఉంటారు ఆధ్యాత్మికంగా ఏవైనా కార్యక్రమాలు మొదలుపెట్టినా సరే మనస్ఫూర్తిగా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతారు రాత్రి సమయంలో సరైన నిద్ర ఉండదు సరైన నిద్ర లేకపోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కనుక ఏ విషయం గురించి అయినా అతిగా ఆలోచించకుండా ఉండడం మంచిది పెండింగ్ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే అవి సమయంలో మీ చేతికి రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మీ తండ్రికి కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ తండ్రికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అవి మూడు రోజులు మాత్రమే ఉంటాయి ఆ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి వారిని రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే వారు ఈ సమయంలో రాజకీయ రంగానికి దూరంగా ఉండడమే మంచిది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వారు ముఖ్యంగా స్త్రీ పరంగా కొన్ని లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు గతంలో ఏవైతే పెండింగ్లో ఉండి పనులు ఆగిపోతున్నాయి అని బాధపడుతున్నారో అవన్నీ కూడా సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ముఖ్యంగా ఈ సమయంలో వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు జరిగిందేదో జరిగిపోయింది అని అనుకొని ప్రస్తుతం జరుగుతున్న దానిపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి కారణం లేకుండానే విమర్శలను ఎదుర్కొంటారు అనవసర విషయాలను పాటించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తారు అవసరమైన విషయాలపై మాత్రమే దృష్టి పెడతారు ఎక్కడైతే రూపాయి వస్తుందో అక్కడే ఎక్కువగా శ్రమించడానికి చూస్తారు డబ్బుల చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహిస్తారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు ఇతర భాషలు నేర్చుకోవాలి అని చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది విద్యా సంస్థలలో అనుకున్న లాభాలను పొందుతారు చేతి వృత్తి పని వారు మంచి గుర్తింపుని లాభాన్ని పొందుతారు భూములు అమ్మకం మరియు కొనుగోలు విషయంలో కూడా లాభాలను ఘడిస్తారు మీరు చేసే పనులను బాగా మెచ్చుకునేవారు ప్రోత్సహించేవారు అధికంగానే ఉంటారు కానీ దానికి సమానంగానే శత్రువులు కూడా పెరుగుతారు మీ స్నేహితులు మీ బంధు వర్గం వారే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అని కూడా మీరు ఆలోచిస్తారు అదే జరుగుతుంది కూడా వారు మోసం చేయడానికి కూడా చూస్తారు కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర ఉన్న డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు దీనివల్ల ఆర్థిక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు మీరు చేసే ప్రతి పనులను పొగుడుతారు అలాగే మీ అంత గొప్పవారు లేరని కూడా పొగుడుతారు కానీ మీ వెనకే గోతులు తవ్వుతూ ఉంటారు అటువంటి వారిని మీ మకర రాశి వారు ముఖ్యంగా వారి మాటల ద్వారా ముందుగానే గుర్తించి దూరంగా ఉండడం ఉత్తమం ముఖ్యంగా కొత్త వ్యక్తులను బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు బయట వ్యక్తులకు అప్పులు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయకపోవడమే మంచిది రుణపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు గురువు యొక్క అనుకూల సంచారం వల్ల శుభ పరిణామాలను పొందుతారు వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్టయితే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో కుంకుమ అక్షితలు కలిపి సూర్యభగవానుకి ఆర్జ్యం సమర్పించినట్లయితే ఇటువంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు ప్రతిరోజు హనుమంతుని చాలిసా సార్లు చదువుకోవడం వల్ల శుభప్రదమైన ఫలితాలను పొందుతారు బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి కుంకుమతో పూజించి గడపకు పసుపు కుంకుమను అలంకరించినట్లయితే ఇంట్లో శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే అష్టైశ్వర్యాలు పొందుతారు వీలైనప్పుడు దుర్గాదేవి నామాలను చదువుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు దైవరుణ శాపం నుండి విముక్తి పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే కుజస్తోత్రం పారాయణం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు నవగ్రహ స్తోత్రాన్ని చదవడం వల్ల గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది వీలైనప్పుడు ఇంట్లో రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీనారాయణుని అనుగ్రహంతో సకల సంపదలను పొందుతారు గోవులకు బెల్లము క్యారెట్స్ వంటివి తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది నల్ల నువ్వులు నల్లని వస్త్రాలను దానం చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుకూలతను పొందుతారు దైవరును శాపం నుంచి విముక్తి పొందడానికి అన్నదానం వస్త్రదానం పేదలకు చేయాలి దేవాలయాలకు విగ్రహాలను సాల గ్రామాలు మంచినీటిని సమర్పించడం ఆలయ నిర్మాణానికి సహకరించడం దేవ సంబంధిత గ్రంథ ముద్రణకు సహకరించడం లాంటివి చేసినట్టయితే దైవానుగ్రహం పొందగలరు సో చూశారు కదండీ దైవరుణ శాపం నుండి ఈ రాశి వారు ఏ విధంగా వీరికి వెంటాడుతుంది దైవరుణు శాపం వల్ల వీరు జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అదేవిధంగా వీరు దైవరుణ శాపం నుండి విముక్తి పొందడానికి అదేవిధంగా జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి